హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీషాని. ఈరోజు మనం ఉపయోగకరమైన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందామండి. ఇంట్లో వస్తువుల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఈజీగా ఎలా పనులు చేసుకోవాలి, వేస్ట్గా ఉండే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన స్టీల్ పాత్రలు కానీ బాండల్ని కానీ నార్మల్గా వాష్ చేసినట్టు డిష్ వాష్ లిక్విడ్తో, విమ్తో కానీ సబీనా పౌడర్తో కానీ క్లీన్ చేసుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు చూస్తే మాత్రం పాత్రలు జిడ్డుగానే ఉంటుంటాయి. అది ఎలా పోవాలని మళ్ళీ వాష్ చేసుకుంటుంటాం. అయినా జిడ్డు ఒక్కొక్కసారి వదలదు కదండి. బాండల్ లాంటివి అయితే డీప్ ఫ్రై చేసినా కర్రీస్ చేసినా ఆయిల్ ఎక్కువ యూస్ చేసుకుంటుంటాం. వాటిల్లో జిడ్డు పోవాలన్నా కానీ ఇంకా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు జిడ్డు పోవాలంటే ఒక సింపుల్ టిప్ ఉందండి. అదేంటంటే నిమ్మకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పీసును తీసుకొని సాల్ట్, అంటే మనం మామూలుగా వంటల్లో యూస్ చేసుకుంటాం చూడండి సాల్ట్, దాంట్లో అద్ది తర్వాత పాత్రలు వాష్ చేసుకోండి. పాత్ర లోపల అడుగున అన్ని సైడ్లు బాగా రుద్దిన తర్వాత వాష్ చేసి చూస్తే జిడ్డు అసలు ఉండదన్నమాట. కానీ పాల గిన్నెకి మాత్రం నిమ్మరసం యూస్ చేయొద్దండి, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మిగతా గిన్నెల్ని ఈ విధంగా నిమ్మచెక్కతో వాష్ చేసుకోవచ్చు. మనం దేవుడి దగ్గర ఆరతి ఇచ్చేటప్పుడు కర్పూరాన్ని వెలిగించి ఆరతిస్తుంటాం. కానీ ఇలా మసయ్యి నల్లగా అయిపోతుంటుంది. డైలీ దీన్ని తోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఏదో ఒకరోజు అయితే పర్వాలేదు, ఈ పని మనకు ప్రతిరోజు ఉంటుంది. అలా కష్టపడకుండా ఉండాలంటే ఇలా ఒక మట్టి ప్రమిదని తీసుకోండి, హార్త్ దాంట్లో పెట్టి అందులో కర్పూరాన్ని వెలిగించుకోండి. అయిపోయిన తర్వాత చూస్తే అసలు మసేలే చూడండి, నల్లగా కాలేదు. హార్త్ స్టాండ్ కూడా ఏమీ కలర్ మారలేదు చూడండి. ఈ విధంగా మట్టి ప్రమిద లోపల వెలిగిస్తే డైలీ కష్టపడి వాష్ చేసే పని తగ్గిపోతుందన్నమాట. సెలో టప్ని యూస్ చేసి అలా పెట్టేస్తుంటాం కదండి, మళ్ళీ యూస్ చేసుకోవాలన్నప్పుడు దాని కొస కనపడక వెతుక్కుంటుంటాం. నేను అంతకుముందు వీడియోస్లో సెలో టప్ కొసాన్ని వెతుక్కోకుండా ఈజీగా ఎలా పెట్టుకోవాలో రెండు మూడు రకాలు చెప్పానండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి ఈజీగా ఉండేది చెప్తున్నాను. మన దగ్గర ఇటువంటి పేపర్ యూ క్లిప్స్ ఉంటాయి కదండి, వాటిని యూస్ చేయకుండా అలా పడేస్తుంటాం. అటువంటి ఉంటే ఒకటి తీసుకొని టేప్కి లోపల సైడ్ గమ్ ఉంటుంది చూడండి, ఆ గమ్మ సైడ్ అంటించి క్లోజ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. కొస వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం లెగ్గిన్స్ కొన్నప్పుడు ఇటువంటి కవర్స్లో పెట్టి ఇస్తుంటారు, వీటిని పడేయకుండా ఉంచుకోండి. ఈ ప్యాకెట్స్కి హ్యాండిల్ ఉంటుంది, అది కాకుండా క్లోజ్ చేయడానికి బటన్ కూడా ఉంటుందన్నమాట. ఒక బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఇన్నర్స్ని సూట్ కేసులో అక్కడక్కడ పెట్టేస్తే తర్వాత కావాలన్నప్పుడు వెతుక్కుంటుంటాం కదండి. అలా కాకుండా వీటిలో పెట్టుకొని క్లోజ్ చేసి సూట్ కేసులో పెట్టుకుంటే తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం యూస్ చేసే స్టిక్కర్స్, లిప్స్టిక్, పిన్స్, పౌడరు, హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు సేఫ్టీ పిన్స్ని ఇలా ఒక చిన్న పర్సులో పెట్టుకుంటుంటానండి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్నిటినీ కవర్ లోపల పెట్టేసుకోండి. స్టిక్కర్సు, లిప్స్టిక్, పిన్స్, పౌడర్ అన్నిటినీ పెట్టేసుకోండి. బటన్ వేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే ఒక చిన్న మేకప్ కిట్ అలా ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇటువంటి కవర్స్ వస్తే ఎప్పుడు పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి. వంటింట్లో ఇటువంటి గ్రేటర్ని డైలీ యూస్ చేస్తుంటాం మనం. యూస్ చేయగా చేయగా వాటి షార్ప్నెస్ తగ్గి గ్రేట్ చేయడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఇది పడేసి వేరేది కొనుక్కుంటుంటాం. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లోని పాతదాన్ని షార్ప్ చేసుకోవచ్చండి. ఎలా అంటే ఒక మట్టి ప్రమిదను తీసుకోండి, దాని బ్యాక్ సైడ్తో గ్రేటర్ పైన ఇలా పైనుంచి కింద వరకు రుద్దండి. ఇలా కొంచెంసేపు రబ్ చేస్తూ ఉంటే ఆ హోల్స్ వచ్చేసి షార్ప్ అవుతాయన్నమాట. మట్టి ప్రమిద కొంచెం రఫ్గా ఉంటుంది కదండి, అందుకని హోల్స్ షార్ప్గా అవుతాయి. ఇప్పుడు ఈ గ్రేటర్ని వాష్ చేసి తీసుకొచ్చిన తర్వాత క్యారెట్ని తురుము చూపిస్తున్నాను చూడండి, ఈజీగా తురుముకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి వేరేది కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఈ విధంగా చేస్తే. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.